YCP Rebel MP Raghurama bail petition pay Supreme Court to Vadanalu Mugisayi. Raghurama Pathalaki Gayalu Unnatlu Nirdharana Ayindi. Vicharananu Somavaramku Vaida Veyalani Dave Koraga. Ee roju Madhyahanam 2.5 Gantalaku Vicharana Vintamani Telipindi Dharmasanam. YCP Rebel MP Raghurama bail petition pay Supreme Court to Vadanalu Mugisayi. Army Aspatri Nivedikanu Nyayamurthi Vinay Charan Chadvi Vinipincharu. Raghurama Pathalaki Gayalunnatlu Nirdharana Ayindi. Medical Board Reporter Ki Army Aspatri Checkup Ki Madhya Yedo Jarigindani Prabhutvam Tarpu Nyayavadi Dave Anumanam Vyaktam Chesaru. Custody lo Chitrahimsalu Nijamenani ee reportulu Telisindani Petitioner Tarpu Nyayavadi Mukul Rohatki Kortuku Vivarincharu. Raghurama Tanaku Tanu Gayalu Chesukunnarani Bhavistunnara Ani Prabhutva Tarpu Nyayavadini Supreme Court Prashninchindi. మిలిటరీ ఆసుపత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్ ద్వారా పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోరగా తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరారు రోహత్గి కోర్టును. ఇలా రెండు వైపుల వాదనలు పూర్తయ్యాయి. అనంతరం విచారణను ఇవాళ మధ్యాహ్నం 2.5 గంటలకు వాయిదా వేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఇవాళ ఉదయం నుండే ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆర్మీ ఆసుపత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ వివరించారు. కాళ్లకు గాయాలున్నట్లు నివేదికలో ఉంది, కాలిలో ఎముక విరిగిందని నివేదికలో ఉంది అని వినయ్ స్పష్టం చేశారు. అందుకే తాము బెయిల్ కోరుతున్నామని రఘురామ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాదు తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. ధర్మాసనం ముగ్గురు వైద్యులు పరీక్షించారు. ఎక్స్రే వీడియో కూడా పంపించారు. జనరల్ ఎడమ ఉంది, ఫ్రాక్చర్ కూడా ఉందని నివేదికలో తేలింది. ఎంపీపై చిత్రహింసలు పెట్టారన్నది నిజమని నివేదిక చెబుతోంది. ఇక ఎంపీకే ఇలా ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని ముకుల్ రోహత్గి కోరారు. దీనికి గాను ధర్మాసనం మేము ఎంపీయా సామాన్యుడా అని చూడం, పిటిషన్ ఎవరైనా మా దృష్టిలో ఒకటే అని తెలిపింది. దీనికి ప్రభుత్వ లాయర్ దవే అవి స్వయంగా చేసుకున్న గాయాలా కాదా అన్నది తెలియదు, గాయాలున్నాయి అన్న ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు. మా వాదనలు విన్న తర్వాత కేస్ మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోండి, విచారణ సోమవారానికి వాయిదా వేయండి కోరింది. తక్షణమే రోహత్గి మాట్లాడుతూ విచారణ పూర్తి చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 2.5 గంటలకు వాయిదా వేస్తున్నట్లు, తిరిగి 2.5 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం ప్రకటించింది. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.